అందరికి నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజులకు వీడియో చేసినానండి. ఇక్కడ మీషోలో పర్చేజ్ చేసినటువంటి నేను ఒకటి వెస్ట్రన్ వేర్ ఫ్రాక్ అనేది చూపించబోతున్నాను. వీడియోలోకి వెళ్లే ముందు మీకు ఒక చిన్న విషయం చెప్తానండి. మీరు పెళ్ళైన ఆడవాళ్ళైతే మధ్య మధ్యలో మీ హస్బెండ్ని తీసుకొని మీ అత్తగారి ఇంటికి వెళ్ళండి. అక్కడ అతను మీకు ఇచ్చే గౌరవాన్ని బట్టి మీ మీద అతనికి ఎంత ప్రేమ ఉందో తెలుస్తుంది. ఇక్కడ చూపించేటటువంటి వెస్ట్రన్ వేర్ ఫ్రాక్ అనేది మనకి ఈ విధంగా ఉంటుందండి. ప్యాంట్స్ అనేది మనకి 3/4 లాగా వచ్చేస్తున్నాయి. నెక్ అనేది ఈ విధంగా స్టార్ నెక్ అనేది ఇచ్చారు. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, నేను తీసుకున్నది వచ్చేసి ఎం సైజ్, లావెండర్ కలర్లో ఉంటుంది. ఇక్కడ వీడియోలో చూపించేదానికన్నా ఇంకా మంచి కలర్లో ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి ప్రిన్సెస్ కట్లు ఈ విధంగా ఇచ్చారు. తర్వాత కింది వైపు వస్తే మనకి ఈ విధంగా బౌ అనేది చిన్నగా వన్ సైడ్ ఇచ్చారు. మనకు బౌ కింది నుంచి మనకి మామూలుగా మనకైతే ఫ్రాక్ ఉంటుంది కదా అండి, ఆఫీస్ వేర్ అయితే, ఇది వెస్ట్రన్ వేర్ కాబట్టి మనకి ఏం చేస్తుందంటే ఇక్కడ బౌ చూపించాను కదండి, ఈ బౌ దగ్గర నుంచి మనకి ఫ్రిల్స్ అనేది ఈ విధంగా వన్ సైడ్ నుంచి స్టిచ్ చేసి ఇస్తారు. ఈ విధంగా మనకి ఇక్కడ వేస్ట్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు ఈ విధంగా ఫ్రిల్స్ అనేది ఇస్తారు వన్ సైడ్. నెక్స్ట్ ఈ ఫ్రిల్స్ అనేది అటాచ్ అవి ఉండదండి, ఓపెన్ అనేది ఉంటుంది. టూ సైడ్ నెక్స్ట్ సైడ్ ఉంటుంది కదండి, ఆ నెక్స్ట్ సైడ్ కూడా పైనుంచి మనకి వన్ సైడ్ నుంచి ఫ్రిల్స్ అనేది ఈ విధంగా ఇస్తారు. అంటే మనకి టూ సైడ్స్ నుండి ఫ్రిల్స్ ఇస్తారు ఈ విధంగా, కానీ అవి మాత్రం అటాచ్డ్గా ఉండవండి, ఓపెనే ఉంటుంది. మనం లోపల పెట్టుకోవట్కండి, మళ్ళీ వేరే కానీ ఇన్నది వేర్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా కింది వైపు ఈ విధంగా ఫ్రిల్స్ అనేవి రెండు టూ సైడ్స్ నుంచి వచ్చేటువంటి ఫ్రిల్స్ అనేది ఈ విధంగా అటాచ్ అయి ఉంటాయి మనకి కింది సైడ్న. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి ప్లెయిన్ కలర్లో ఉంటుంది. ఇది వచ్చేసి నేను కొన్నది వెండర్ దగ్గర అయిపోయిందండి, నేను వేరే కోడ్ ఇచ్చాను అక్కడ చూడండి, కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది. ఇక్కడ 6 కలర్స్ అనేవి ఉన్నాయి. మనకి మామూలుగా ఆన్లైన్ పేమెంట్ అయితేనేమో ఎంతుందంటే మనకి 398 వస్తుంది. ఓన్లీ డిఫాల్ట్ రిటర్న్ అయితేనేమో 412 అనేది వస్తుంది. కింది వైపు మాత్రం ఈ విధంగా ఉంటుంది మనకి ఫ్రాక్ అనేది వెస్ట్రన్ వేర్, మనకి బర్త్డే అవుట్ఫిట్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్ ఏ విధంగా ఉందో చూపిస్తాను చూడండి, సేమ్ బ్యాక్ సైడ్ కూడా ఆ విధంగా 3/4 హ్యాండ్స్ వచ్చాయి. హ్యాండ్స్ దగ్గర మనకి ఈ విధంగా చిన్నగా కొంచెం ఏమంటారు ఎలాస్టిక్ టైప్లో ఉంటుంది. నెక్స్ట్ కింది సైడ్ వచ్చేసరికి మనకి స్మాకింగ్ అని చేస్తారు చూడండి, ఆ విధంగా మనకి నెక్ సైడ్ మొత్తం నెక్ నుంచి వేస్ట్ వరకు ఆ విధంగా ఉంటుంది. తర్వాత వేస్ట్ సైడ్ నుంచి కిందికి వచ్చినాక చిన్న చిన్న కుచ్చుల్లాగా ఉండి మనకి ఈ ఫ్రాక్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈ ఫ్రాక్ మొత్తం నాకు ఎట్లా కనిపిస్తుంది అంటే మనకి అది లైనింగ్ క్లాత్కి యూస్ చేస్తాం చూడండి, ఏమంటారు ఆ క్లాత్ని ఏమంటారండి, పాలిస్టర్ క్లాత్, సేమ్ అదే క్లాత్ మెటీరియల్లో ఉంది, యాస్టీస్గా ఉంది. మనకి లోపల ఎలాంటి పెట్టికోట్ కానీ ఏమంటారు లైనింగ్ కానీ అట్లాంటిది ఏమీ రాలేదు, జస్ట్ పాలిస్టర్ క్లాత్ వన్ లేయర్లో ఈ ఫ్రాక్ అనేది స్టిచ్ చేసి ఇచ్చారు అంతే. లాస్ట్కి మనకి బ్యాక్ సైడ్ ఎండింగ్కి వచ్చేసరికి మనకి ఎండింగ్లో కింది వైపున మాత్రమే ఫ్రిల్స్ అనేది ఉంటుంది. ఇది వచ్చేసి నేను మీషోలో పర్చేజ్ చేసినటువంటి ఒక టీషర్ట్ అండి, ఇది డైలీ యూస్ పర్పస్ పర్చేజ్ చేశాను. నేను ఎం సైజ్లో పర్చేజ్ చేశాను, ఇది ఓపెన్ చేసి చూపిస్తాను. ఓపెన్ చేస్తే మనకి ఇది ట్రై కలర్లో ఉంటుంది, అంటే మల్టీ కలర్ కూడా అనొచ్చు. మనకి అప్ సైడ్ మాత్రం ఈ విధంగా బ్లాక్ కలర్లో ఉంటుంది, కింద మాత్రం ఈ విధంగా మెరూన్లో ఉంటుంది. మనకి ఇక్కడ రెడ్ కలర్లో కనిపిస్తుంది కానీ యాక్చువల్గా అయితే ఇది మెరూన్ కలర్లో ఉంటుంది. ఇది ఫస్ట్ వచ్చేసి మనకి మెరూన్ కలర్ మొత్తం కింది సైడ్ వచ్చేస్తుంది, నెక్స్ట్ మెరూన్ తర్వాత మనకి వైట్ కలర్ అనేది మిడిల్లో వచ్చేస్తుంది, తర్వాత బ్లాక్ కలర్ అనేది మన నెక్ దగ్గర ఉంటుంది. క్లాత్ అనేది మనకి ఈ విధంగా ఉంటుంది, కొంచెం సిల్క్ మిక్స్డ్ సంథింగ్ ఏదో అంటారు కదండి, ఆ క్లాత్ గురించి తెలీదు. కాకపోతే సమ్మర్లో వేసుకుంటే మనకి అంత మండుతుంది అంటారు. ఇక్కడ చూసారా ఈ అమ్మాయి అనేది టీ షర్ట్ సరిగ్గా సెట్ చేయమంటే 6 పట్టడానికి పోయి కింద పడ్డట్టు ఆ టీషర్ట్ పట్టుకోవడానికి పోయి స్లిప్ అయిపోయి పడిపోయిందండి. ఇక్కడ మనకి నెక్ దగ్గర చూస్తే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ స్టిచ్చింగ్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, ఈ బ్లాక్ పార్ట్ ఉంటుంది కదా, మనకి హ్యాండ్స్ అట్ లాస్ట్ నుంచి ఇట్ లాస్ట్ వరకు టూ హ్యాండ్స్ వస్తాయి కదా, హ్యాండ్స్ పార్ట్స్ దగ్గర మామూలుగా అయితే మనకి సపరేట్గా జాయింట్ చేస్తారు కదా, ఈ టీషర్ట్స్ మాత్రం అలా జాయింటింగ్ లేదండి. అట్ లాస్ట్ అక్కడ హ్యాండ్ నుంచి ఇక్కడ హ్యాండ్ వరకు ఒకటే క్లాత్తోనే స్టిచ్ చేస్తారు, స్టిచ్చింగ్ మాత్రం డిఫరెంట్గా ఉంది. అసలు మధ్యలో హ్యాండ్స్ అటాచ్ చేసినట్టు స్టిచ్చింగ్ కానీ జాయింటింగ్ కానీ ఏమీ లేవు.
ఆ హ్యాండ్కి ఈ హ్యాండ్కి మొత్తం ఒకటే క్లాత్ యూజ్ చేసి స్టిచ్ చేస్తారు. ఇదండి వాళ్ళది నా వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.